రేవంత్ రెడ్డికి ఏపీ సవాల్, ఏం చేస్తారో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ 3వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి కోసం సొంత రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎదురు చూస్తున్నాయి. అదే సమయంలో పొరుగుని ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఏపీ నుంచి కూడా ఆయనకు సవాళ్లు తప్పేలా లేవు. ముఖ్యంగా విభజన జరిగి 10 ఏళ్లైనా పరిష్కారం కాని సమస్యలతో పాటు రాజకీయ సవాళ్లు కూడా ఉన్నాయి. తెలంగాణలో సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్రంలో ఎదురయ్యే సవాళ్లను పక్కన పెడితే ఏపీ నుంచి ఎదురయ్యే తొలి సవాల్ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోయడం. పొరుగున ఉన్న మరో రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుని అందిపుచ్చుకుని తెలంగాణలో కాంగ్రెస్కు అధికారం ఇప్పించిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు సీఎం కాగానే ఏపీలో కాంగ్రెస్కు జీవం పోసే సవాల్ ఎదురు కాబోతోంది. అది 4 నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్న తరుణంలో అసెంబ్లీలో ఉనికి చాటుకోవడం, ఒకరిద్దరు ఎంపీల్ని అయినా గెలిపించుకుంటే అది రేవంత్కు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్తో రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరించబోతున్నారనే చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన వైసీపీ తెలంగాణ ఎన్నికలలో సైతం ఆయన గెలవకూడదనే కోరుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అది మనసులో ఉంచుకుని జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా, లేక సొంత సామాజిక వర్గం కావడంతో లైట్ తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. అలాగే ఏపీలో విపక్ష నేత టీడీపీ అధినేత తన రాజకీయ గురువు చంద్రబాబుతో రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కూడా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రభావితం చేయబోతోంది. తెలంగాణ ఎన్నికలలో తన కోసం పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్కు ఓట్లు వేయించిన టీడీపీ రుణం ఏపీలో రేవంత్ రెడ్డి తీర్చుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఏపీలో ఏమాత్రం బలం లేని బీజేపీకి టీడీపీ జనసేనను దూరం చేసి కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకునేలా చేస్తారా అన్నది కూడా ముఖ్యమే. అదే జరిగితే ఏపీలో జరిగే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో రేవంత్ ఇచ్చే సహకారం కాంగ్రెస్కు ఇక్కడ జీవం పోయనుంది. రాజకీయేతర అంశాల విషయానికి వస్తే విభజన సమస్యలు 10 ఏళ్లైనా అలాగే ఉన్నాయి. ఇవి పరిష్కారం కావాలంటే ఏపీ సీఎం వైఎస్ జగన్తో సఖ్యత అవసరం. మరి రేవంత్ జగన్ భేటీ అవుతారా, విభజన సమస్యలపై కేసీఆర్కు భిన్నంగా పట్టుబిడుపులు ప్రదర్శిస్తారన్నది కీలకం. ఇప్పటికే నాగార్జున సాగర్తో పాటు ఇతర ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించుకోవాలంటే ఏపీతో రేవంత్ వ్యవహార శైలి కీలకంగా మారబోతోంది. అలాగే కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న తరుణంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వీరిద్దరితో చేసుకునే సమన్వయం కీలకమే.